మీడియా సూత్రులకి నమస్కారం. రాష్ట్రం విడిపోవటం, రెండు రాష్ట్రాల మధ్య గీత పెట్టడం, ఆ తర్వాత ఇంకా మనకు పని కావాలి కదా. అసలు ఫస్ట్ డెవలప్మెంట్ కంటే మనకు ఎక్కువ వర్క్ కావాలి రాజకీయ నాయకులకి. సో ఆ గీత పెట్టిన తర్వాత ఏంటి, క్యాపిటల్ ఎక్కడ, ఇదొక ఇష్యూ, ఇదొక పెద్ద దేశ సమస్య. దేశ స్వాతంత్రానికంటే ఎక్కువ ఇష్యూ అది, ఏది క్యాపిటల్ ఎక్కడ అనేది. సో అదొక 5 సంవత్సరాలు అయిపోయింది. నాకు తెలిసిన నాలెడ్జ్లో భారతదేశంలో జరిగినటువంటి బిగ్గెస్ట్ స్కామ్ ఏదైనా ఉందంటే అమరావతి క్యాపిటల్ ల్యాండ్ అక్వైరైజేషన్ మాత్రమే. అదైపోయింది. ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు, చాలా అప్డేట్గా ఉంటారు అన్నది పాత తరం రాజకీయ నాయకులు మర్చిపోయిన తరుణంలో జరిగినటువంటి ఎలక్షన్ 2019. క్లారిటీగా చాలా సోషల్ మీడియాలో అప్డేట్గా ఉంటూ ఎవరు చెప్పిన మాటలను ఇన్ఫ్లుయెన్స్ చేసుకోకుండా చక్కటి తీర్పు వచ్చేసింది. 6 నెలలు అయింది. మేనిఫెస్టోలో పెట్టిని జాగ్రత్తగా అమలు పరచాలి అని చాలా జాగ్రత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడే కట్టల కట్టలు, పెట్టెలు పెట్టెలు, బాక్సులు బాక్సులు కాగితాలు కాకుండా సింగిల్ షీట్తో వచ్చినటువంటి ఏకైక మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మేనిఫెస్టోలో జరిగిన విషయాల్ని 6 నెలల్లో ఎలా చేయగలరు, ఎలా చేస్తున్నారు అన్నది